डीटेल चूस्ते दुब्बाक बीजेपी अभ्यर्थी रघुनंदन राव इंटि वद्द तीव्र उद्रिक्तता चोटु चेसुकुंदि। रघुनंदन राव इंट्लो पोलीसुलु दाडुलु निर्वहिस्तुन्नारु। रघुनंदन राव कु चेंदिन बंधुवुल इल्लतो पाटु आयन कार्यालयाल्लो सोदालु निर्वहिस्तुन्नारु। दींतो पोलीसुलपै रघुनंदन राव तीव्र आग्रहं व्यक्तं चेशारु। मरोवैपु रघुनंदन राव इंटि वद्दकु भारीगा चेरुकुंटुन्नारु बीजेपी कार्यकर्तलु। दुब्बाक बीजेपी अभ्यर्थी रघुनंदन राव इंटि वद्द तीव्र उद्रिक्तता चोटु चेसुकुंदि। రఘునందన్ రావు ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు। రఘునందన్ రావుకు చెందిన బంధువుల ఇళ్లతో పాటు ఆయన కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు। దీంతో పోలీసులపై రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। మరోవైపు రఘునందన్ రావు ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు। సచిన్ యా గోవర్ధని ప్రజెంట్ చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలు ప్రచారం నడుస్తున్న క్రమంలో ఇటు బీజేపీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఈ సోదాల క్రమంలో ఇటు బీజేపీ రఘునందన్ రావుకు మద్దతుగా అటు బీజేపీ పార్టీ కార్యకర్తలు అట్లానే రఘునందన్ రావు అభిమానులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులతో వాగ్వాదం అయితే పెట్టుకున్న పరిస్థితి ఇటు పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు। ఇటు ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు ఎలక్షన్ నవంబర్ 3వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఇటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వాళ్ళ బంధువుల ఇంట్లో డబ్బులు దాచిపెట్టి ఉంచాడని చెప్పి వాళ్ళకున్న పక్కా సమాచారం తోటి ఇటు మేము సోదాలు అయితే చేస్తున్నామని చెప్పి ఇటు రెవెన్యూ అధికారులను ఎలక్షన్ కమిషనర్ అధికారులు చెప్తున్న పరిస్థితి। కానీ ఇటు రఘునందన్ రావు మాత్రం ఇటు ఖచ్చితంగా ఇది అధికార పార్టీ టీఆర్ఎస్ చేస్తున్న కుట్రే కావాలని ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్ కి ఓటమి భయంతో ఇటు బీజేపీ కార్యకర్తలను ప్లస్ బీజేపీ ఏమి లేని దాన్ని ఏదో ఉందని చెప్పి అపోహ సృష్టించడం తప్పే వేరేదేం లేదని చెప్పి ఇటు రఘునందన్ రావు ఇటు పోలీసులపై అయితే తను ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి। ఇప్పటి వరకు మనకు అనధికారికంగా ఉన్న సమాచారం వరకు ఇటు రఘునందన్ రావు మేనమామ అట్లానే వారి బామార్ది ఇంట్లో 18,65,000 రూపాయలు వాళ్ళ బామార్ది అంజన్ రావు ఇంట్లో దొరికినట్టు మనకున్న సమాచారము అధికారికంగా అయితే ఇప్పటిదాకా అయితే ఎక్కడ చెప్పలేదు। అనధికారికంగా మనకున్న సమాచారం 18,65,000 రూపాయలు రఘునందన్ రావు బామార్ది అంజన్ రావు ఇంట్లో దొరికినట్టయితే పరిస్థితి। అట్లానే ఇప్పుడు రఘునందన్ రావు మామయ్య ఇంట్లో మీనమామ ఇంట్లో అట్లానే వారి బంధువుడి ఇంట్లో ప్రతి చోట సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి। ఇటు దుబ్బాకలో బీజేపీ కార్యకర్తలు అట్లానే రఘునందన్ రావు అభిమానులు మాత్రం ఇటు పోలీసులతో అయితే గొడవ పెట్టుకున్న పరిస్థితి। ఇటు ఎక్కడెక్కడ సోదాలు అయితే జరుగుతున్నాయో ఆ సోదాల పరిసరాల్లో మొత్తం ఇటు భారీ పోలీస్ బందోబస్తు ఉంది। అట్లానే ఇటు బీజేపీ అభ్యర్థులు అభిమానులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి గోవర్ధని। రైట్, థాంక్ యూ సచిన్। మా ఇంటి దగ్గర తీసుకుపోయారు ఎవరు తీసుకుపోయారు।